పోయమ్మా కుమరకటి సిస్టర్లు అందరు బాగుండరా బిడ్డ అక్కలు చెల్లెళ్ళు బావలు మర్దులు మర్దాన్లు మనమలు మనమరాన్లు అత్తలు మేనత్తలు బావలు అందరు బాగుండరా భారతమ్మ బిడ్డకు పెళ్లి సూపర్లు అంట బిడ్డ ఇక పిల్లని చూసిపోయినారు భారతం చూసిపోయినరాక పిల్లగాని తండ్రి వచ్చి చూసిపోయిండట పిల్లని నచ్చుకున్నాడంట మా పెంట చూసిండంట పుణ్యం కట్టుకున్నాడు పిల్ల ఎలక లేకుండాది సంబంధం దొరుకుతుందో లేదో అనుకున్నా మొత్తం మీద సంబంధం దొరికింది హలో బావా అయ్యో తోడుకొని వస్తున్నాడు బస్ దిగినా కూడా వచ్చినాక ఎదురు షాయి పురులు చేసినారు సరే 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 వస్తున్నా వస్తున్నా పురులు చల్లారుతున్నాయట పారతామా మరి మాకు ఆస్తి ఏంది అంతాస్తి ఏంది మంచి ఏంది చెడేంది ఏం తెలవకుండా పిల్లగాని తనవుతాను ఏం మాట్లాడతాం రా ఏం లేదక్క పెద్ద దారకాడంట మీసాల మీద నిమ్మకాయలు నిలబెడతాడంట మూడు మూడు రాదరాలు భూముందంట మామిడి తోట అనంట చెరుకు తోట అనంట ఒక కొబ్బరి తోట అనంట ఇంతగానో మస్తు ఒక్కడే కొడుకు అంట అక్క రాస్తుందంటే మీకు అందరికి ఉన్నారు తీరిపోతా మాకు లేరు గ కోమరా మాకు లేరు గా లక్ష్మ మాకు లేరు నేను అందుకే ముందుకు ముందు మీకు చెప్పలేదు పెంటాయను బతిమలాడితే మంచి సంబంధం తెచ్చిండకే మళ్ళీ మీరు ఏమైనా చేయగలరంట అని మీకు ముందు ముందు చెప్పలేదు అక్క నేను ఇంకో మాట చెప్పనా ఏంద్రా తలవాళ్ళు కూడా వాళ్ళింటికాని వేసుకుంటారంట తలవాళ్ళు వాళ్ళు వేసుకుంటారు కాళ్ళు బంగ్లాలు బిల్డింగ్లు వాయాము తిరగానికి ఆరు బైకులు అమ్మా తలుపులు నువ్వు వేసుకుందు తలుపులు నువ్వు వేసుకుందు నేను చెప్పదామని మర్చిపోయాను లారీలు డీజిల్ కూడా ఉన్నాయమ్మా కార్లు ఉన్నాయంట ఆరు బైకులు ఉన్నాయంట రెండు లారీలు ఉన్నాయంట ఒక బస్సు ఉందంట అక్క తిరగాడు గట్టి ధైర్యం మంతుడే నీ అదృష్టము నీ బిడ్డ అదృష్టము పెంటాయ కాలు కడిగి నెత్తిన పోసుకుందా తక్కువనే నువ్వు బోచిలాక పోసుకుందా మాకు ఇప్పుడు టైం లేదు పోదంపా బోచిలాక పోసుకుందా మాకు ఇప్పుడు టైం లేదు పోదంపా ఇదే నా ఇల్లు ఇదే అక్క పెద్ద బంగ్లానే పెంటేది అడుగుతారు కానీ నాకు తెలిసి పెంటేది అడుగుతారు కానీ నాకు తెలిసి పిలుస్తా నువ్వు పోతాను గేదీతానికి ఇంటి ఆచారం అంట కాలు కడిగేది లేదంట అయితే ఇక నీళ్ళు కడగాలి చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి అదేంద్రా అంటే మీకు తెలవదా ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు ఎట్లా సంబంధం చేసినాక పెంటాయ గడుగుతారన్నారు కదా మొదలాలే పెంటాయ గడుగుతారు మా బాధితులు ఎత్తి ఏంటివి మీసాలు మీసాలు పిల్లగాని ఇంకితో లాగుండయి పిల్లగాని ఇంకితో లాగుండయి తండ్రి ఇంత పొడుగున్నాడంటే పిల్లగాని ఇంత పొడుగుండొచ్చు ఆటంగానే ఉండొచ్చు అయ్యో తండ్రి ఇంత లాగుండే పిల్లగాని ఇంత లాగుండొచ్చు అయ్యా మరి కూసని ఏం ఉత్సాహం అండి పరిజ్ఞానం ఉత్సాహం ఎక్కువ ఉంటది కదా తెలివి తక్కువ ఉత్సాహం పనికిరాదు కదా అయ్యా ఏం పేరు ఆ పిల్లగాని తన పేరు పిల్లగాని తన పేరు నందమయ్య నందమయ్య బాగుండవా నాయన ఇల్లు బాగుండది అంత బాగుండది ఆస్తి ఎంత ఉన్నది ఆస్తి పది ఎకరాలు కొబ్బరి తోట పది ఎకరాలు కొబ్బరి తోట పెద్ద పెద్ద బోండాలు అయితే పెద్ద పెద్ద బోండాలు అయితే పెద్ద బోండలు లీటర్ వస్తాయి నీళ్లు లీటర్ పది ఎకరాల పత్తి చేను ఎనిమిది ఎకరాలు వరి చేను ఉన్నది 70 ఎకరాలు మాడి తోటి ఉన్నది బుద్ధిమంతుడు ఈ పని రాదనేది లేదు వ్యవసాయం ట్రాక్టర్ కడుతుంటాడు వ్యవసాయం చేస్తాడు ఇంజనీర్ చదువుకున్నాడు మంచి కండవజ్ఞ మంచి నీకన్న దొడ్డుగా ఆటంగా ఆటంగా నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే వాళ్ళ కొబ్బరి చెట్లకు రాలిని ఆకంత లేదు నీ ఆకు ఆకంటే గుర్తొచ్చింది పెళ్లిళ్ళ సీజన్ అప్పుడు కొబ్బరి ఆక అంతనే లక్షలు వస్తాయి ఆ
నిజంగా మరి లేకపోతే ఏంది ఏంది బాగుంది కానీగో అయ్యా నందమయ్య పిల్ల కూడా మాట ఏ మాట ఆ మాట మరి ఎవరేం చెప్పిండ్రు పిల్ల కూడా మా ఊళ్ళో మస్తు మంది అడిగిండ్రు భారతమ్మ నీ బిడ్డని భారతమ్మ నీ బిడ్డని అంటే ఎవరికి వెళ్ళేది భారతమ్మ ఇగో ఎలా నన్ను పెద్ద మంచి కూర్చోబెట్టిండ్రు కాబట్టి చెప్తుండా పిల్ల 10వ తరగతి చదివింది ఆపేసినాం కా పిల్ల అదేంది ఏమో చేసింది కదా ఖాళీ చూద్దా అన్నారు ఖాళీ మిషన్ కుడుతుంది మిషన్ పిల్ల వాంతి చేసుకున్నదంట తినకు తిన్నది సరిగా సదుపు పెట్టించినట్టది ఇది పోయి అంత వాంతి చేసుకుంటే వాళ్ళు ఏమన్నారంటే ఆ రోజు నుంచి అలిగి పోతలేదు కాలేజీకి అయ్యా పిల్లగాని పేరేం పేరు మందవయ్య మందవయ్య మందమయ్యనా బాగుండదు నందమయ్య మందమయ్య ఏం పేరు అంట వాళ్ళ తాత పేరు వాళ్ళ తాత పేరు అందమయ్య ఈయన పేరు నందమయ్య కొడుకు పేరు మందమయ్య అబ్బా ఏం అంద ఏం అయ్యలు అయ్యా ఏం అయ్యలు అయ్యా ఏడుంటాయి అరడు అయి పేలరు మరి ఈ అందరికి ఆశ ఉండదు ఆ దార్కాన్ని ఆ హీరోను అదే ఆ దార్కాన్ని ఆ హీరోను ఆ మగ ధీరుణ్ణి ఆ మగ ధీరుణ్ణి ఆ వీర వీరుణ్ణి చూడాలంట అని అందరికి ఉండదు నందమయ్య మీ మందమయ్యని చూడాలంట అని ఒక ఆశ ఉండదు రమ్మను రమ్మను చాయ్ తీసుకొని ఏమా అమ్మ మీరు వచ్చి కూర్చుంటుంది అందమయ్య నందమయ్య మందమయ్య మరి ముందుగుండయా పేరు మందమయ్యని పిలిపియ్యరాయా మందం అందరికి ఛాయ్ అంది కూర్చోబెట్టాలి కదా పెంట కూర్చోబెట్టే దారిలో మరి ఆయన కింద పడితే అడగ వాపార్తామా మా ఇంటి లేదు నీకు పిల్లగాడు గుండ్రాయి లెక్కొచ్చి ఆడ కూర్చుంటే పిల్లగాడు గుండ్రాయి లెక్కొచ్చి ఆడ కూర్చుంటే గుర్తుపట్టట్లేదు ఏందమ్మా మందమని పేరు ఎందుకు పెట్టలే అక్క చెట్టు అంత మనిషి కూర్చుంటే పిల్లగాడు మందమయ్య మందమయ్య భారతమ్మా పిల్లగాడు జర్ర మందం ఉండడు గాని మందమయ్య అయ్యో అక్క ఎందుకు అక్క అంతగానే మిగిలిన వాడు పడితే కింద వాడి మీద వాడి నగవాట్లకైనా అదే ఇరికిందా నీకు ఇచ్చుకపోగలనే ఇరికిందా నీకు ఇచ్చుకపోగలనే నీకే ఇరికింది అనుకుంటాను నాకు తెలిసి ఏందమ్మా చెప్పు పిల్లగాడు ఏ నంబర్ పిల్లగాడు నేనైతే కంపల్సరీ చెప్తాను పెంటయ్య గడి మీరు పోసుకోవాలి అందరు పెంటయ్య గడి మీరు పోసుకోవాలి అందరు తీసుకో ఏంది ఆయన చాయ్ ఏంది ఆయన చాయ్ ఏం పేరు నీ పేరు మందమయ్య 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 అబ్బా ఏం పిల్లగాడే వజ్రం లాంటి వజ్రం తునకే దొరికింది అవును భారతమ్మ సురేష ఏం బావరా పెళ్లికి ముందు బావను ఎత్తుకునే తీసుకుపోతుంది ఎత్తుకునే ముందు ఆమ్లేషన్ పిలిపియండి ఎత్తుకునే ముందు ఆమ్లేషన్ పిలిపియండి పిలిపించిన తర్వాతనే ఎత్తుకోమానండి అయ్యా ఎన్నో క్లాస్ చదివినావు పదమూడులో ఇప్పుడే పద్నాలుగులో పడ్డా అబ్బా ఈ పడితే పాట కానీ సినిమా పాడు రా భూకంపం ఒక అయ్యి రాకుమా ఇగోమా నీది అడగాలి నిజంగా బిడ్డ ఎంత మంచి సంబంధం చూసినావు భారతమ్మ సురేష ఎనిమిది ఎన్నేళ్ళు అదృశ్యం చేసుకున్నా అందమయ్య మంచి కొడుకే దార్కాడే
మందంకి ఏం తక్కువ, మందం ఉన్నాడు కానీ అందంకి ఏం తక్కువ లేదు. అందరు మాట్లాడతారు భారతమ్మ ఆలోచనలో పడ్డది. ఎందుకు ఇప్పుడు నేను మాట్లాడదాక పిల్లగానికి డబల్ కార్డ్ మంచం పెడతా, డబల్ కార్డ్ మంచం పెడతా అన్నది. పిల్లగాని చూసినాక డబల్ కార్డు పెట్టాలనా, త్రిబుల్ కార్డు పెట్టాలనా, అసలు పిల్లగానికే కార్డు పెట్టాలనా, అసలు పిల్లగానికే కార్డు పెట్టాలనా అనే ఆలోచన పడింది. ఏమమ్మా భారతమ్మ, ఓ భారతమ్మ భారతమ్మ తర్వాత పెడుతుండే ఆ కార్డు ఇగో పెట్టేది ఏదో తర్వాత పెడుతుంది. ఏం టెన్షన్ వాడకు, నువ్వు పెట్టకపోయినా ఇంకొక బామ్మారిది ఉన్నాడు, బామ్మారిది పెడతాడు ఏదో ఒకటి ఏదో ఒకటి. ఎక్కిరిస్తాను నేనేదికి ఎగ్రీస్తున్నారా? ఏం పని చేస్తావు నాయన? అన్ని పనులు చేస్తా, అన్ని పనులు చేస్తా. అన్ని పనే చేయడు, ఒక పని మాత్రం మిగతా అన్ని చేస్తాడు. ఏం పని, ఏం పని చేస్తావు ఆయన? నువ్వు పొద్దుగాల లేస్తా, ఆకి లోక్తా, సాపి చల్తా, దాసలు దొంగతా, ముగ్గులు వేస్తా, ఏడు ఏడుచుకల ముగ్గు నేర్చుకున్నా కానీ తొమ్మిది నేర్చుకుంటున్నా. ఇది తొమ్మిది నెంబర్ ఉండదు, తొమ్మిది ఉన్నది. పదకొండు అయితే ఈయన నేర్తాడు, పదకొండు అయితే ఈయన నేర్తాడు, పదకొండు అయితే ఈయన నేర్తాడు, తొమ్మిది అయితే ఆయన నేర్తాడు. పదకొండు మీరు నేర్పండి, మేము నేర్పండి. కానీ భారతమ్మ ఏ మాట కా మాట, మరి ఏ ఆగయ్యా, పెళ్లి సమాధానానికి వస్తున్నాం. పెద్దలుగా బావకంటే నోరు పడిపోయింది, మాట్లాడలేదు మనిషి. అల్లుడు వచ్చిన పెద్దలు మనమన్న మాట్లాడాలి. ఇంకో ఏ పెంటాయా, సంబంధం మాట్లాడుతున్నప్పుడు నవ్వుకుంట మురుసుకుంట ఉండాలి. అందుకంట నవ్వుతున్నాం, మా తీటే పై నవ్వుతున్నామా, మా తీటే పై నవ్వుతున్నామా. పెళ్ళంటే నూరేళ్ళ ఆనందం, పెళ్లి చూపులలోనే ఆనందపడాలి. అయ్యా ఒక మొన్న రజిత తాను పోయి మిషన్ నేర్చుకున్నాడు. ఏం చేసిందంటే కాజల పుట్టనీకి ఉక్కులు పుట్టనీకి నేర్చుకున్నాడు. ఏం తింటావు నువ్వు? మన నీ జాకెట్ నేనే తురుపా చేసింది, మన నీ జాకెట్ నేనే తురుపా చేసింది. అరే వెంటయ్యా, నేను మంచి గుట్టిస్తా, మంచి గుట్టిస్తా అంటే ఎక్కడ తీసుకుపోతాను అనుకు, నేను దగ్గరికి వచ్చి తూర్పాయి బాగా చేస్తున్నాయి. తూర్పాయి భారతమ్మా, నీ జాకెట్లు, నీ బిడ్డ జాకెట్లు, మీ అత్త జాకెట్లు అవసరమే లేదు. అల్లునికి ఇస్తే ఆడే తూర్పాయి చేసి ఇస్తా, అల్లునికి ఇస్తే ఆడే తూర్పాయి చేసి ఇస్తా. వెంటయ్యా ఎవరికైనా అదృష్టం ఉండాలి. భారతమ్మ ఏ దేవునికి మొక్కిందో, ఏ ఇంట్లో మొక్కిందో, ఏ తుప్పలలో మొక్కిందో గాని నిజంగా ఇవాళ అసలు అల్లుడు రావడం ఎవరికొస్తాడు అమ్మా? ఇల్లు పెట్టేవాడు, అలుపుదల్లేటోడు, ముగ్గేసేటోడు, ఏడు సుక్కల దాకా నేర్చుకున్నాడు. నీ ఇంటికి వచ్చేసరికి 12 వస్తుంది, 13 13 కూడా వస్తుంది. ఏమైనా పాటలు వస్తాయా? వస్తాయకాలిందో గొంతంత మండింది, ఏస్క సరజా పల్లీల పచ్చడి, ఏదుడుక నూరిందో గొంతంత మండింది. ఏదుడుకో అని ఇటే అన్నాడు, ఏదుడుకో అని ఇటే అన్నాడు. నన్ను అల్లాడు వాళ్ళ నాయన చూపించాడు. అమ్ము ఎంత వయ్యారంగా నవ్వుతున్నాడు, ఎంత వయ్యారంగా నవ్వుతున్నాడు. పిల్లగాడు పిల్లగాడు అబ్బా, ఇంకేం పాటలు వస్తాయ్యా? డాన్స్ వస్తుందా నీకు? పాట పాడంట, డాన్స్ అంటే అదే పాడుకుంటూ డాన్స్ చేస్తాడేమో. హిందీ పాటలు కూడా వచ్చు. అవునా? పాడతామా? పెట్టి పుజ్ఞవే, పెట్టి పుజ్ఞవే. ఏ మాల్లుడు దొరికింది? అతల సిద్ధామకుండా, ఇతల కొమరామకుండా, అతల పద్మామకుండా, లక్ష్మామకుండా, రామరామకుండా, ఎవరికున్నాడే? ఇందిర పాటలు వాడే అల్లుడు పెట్టి పుట్టిండు అమ్మా. మందము మీ అత్త, మీ బాబాది, మా బావ ఇందిర పాట వాడితే ఉడితేల ఊళ్ళు అందరికి చెప్పుకోవాలని మీ బాబాది చూస్తున్నాడు. మీ అత్త అయితే కలిసేతా అదే పాట పాడతా. చెప్పయ్యా ఏం పాట పాడింది? ఇది వాడినాక వాడదు, తండ్రి కూడా వస్తాయంటారు. ఇది వాడినాక తండ్రితో వాడు హిందీ పాట పాడు, పాడు. సోలా బరస్ కీ గవారి కలీ థీ, ఘుంఘట్ మే ముఖడా చుపా కే చలీ థీ, చోరా చోరీ చోరా చోరీ చనే కే ఖేత్ మే హుయి చోరీ, చనే కే ఖేత్ మే ఖేత్ మే. మరి మీ అత్తకు మీ బామ్మారి కోసం ఇందులో పాట పాడుతీవి,
నా ఎల్లుని కోసము అందరి కోసం మా ఎనుకొచ్చిన వాళ్ళ కోసం తెలుగులో పాట పాడుకుంటా. డాన్స్ వచ్చా నీకు? ఏ నెంబర్ వన్ వస్తుంది. వస్తుందా? వస్తుంది. చైనా ఆయన పాడుకుంటా లేదు. చిన్న చూడు బండలు వాలిపోతాయి అంట మీ అయ్యి అంటే జర చూసి. ఇప్పటికి ఇంకా నా వయస్సు నిండా పదహారే, చీటికి మాటికి చెయ్యి వేస్తూ చుట్టూ కుర్రాలే. కూర్చోవాలని కూర్చుంటేనే అట్ట కూర్చున్నాడు. అవే ఒక నార్మల్ గా కూర్చుంటే కింద అరచప్ప అయ్యేది బిడ్డ. గుద్దరి గట్టిగా గుమ్మిసి గుద్దరు గుద్దరి. ఏంద్రా ఆడొచ్చి మీన ఊసుటనే ఊపిరెలు తెలియదు. రేపటి దినాన పిల్ల పిల్ల వాడు సంసారం చేస్తే పిల్ల ముందే ఎండకపోయినట్టుండది. అప్పుడు అయిపోతుంది. సరసమాడి అన్నాడు అనుకో, మాట తలుపు తీసుకొని వచ్చి వాళ్ళ అమ్మ మీద పడుతుంది. సరసమాడి అన్నాడు అనుకో, మాట తలుపు తీసుకొని వచ్చి వాళ్ళ అమ్మ మీద పడుతుంది. మీ పిల్లగాడు బాగా పాడుతుండ పాటలు? పాడతాడు పాడతాడు. నాకు నన్ను చూసి నేర్చుకున్నాడు మరి. అవునా? నీకు కూడా వస్తాయా? పిల్లగానికి ఎక్కువ పాడతాను నేను. అయితే పాడు చూద్దాము. పాడదనా? పాడు. శూలాయుధనను నీ విడు తూలగన అడంగ నేల దుర్బలగతి చే నా మంబులోన నిలువుము దులించద నిన్ను నీకు తోడైన వారే పేదను త్రిపురారేదను త్రిపురారే తలు మాటలతోటే తగదు తగదు రాయంబు. తలు మాటలతోటే తగదు తగదు మయంబు. ఏం పాట పాడుతుండవు? తండ్రి మీసం మేలేస్తున్నాడు, తండ్రి దారకాయలు లేకున్నాడు, కొడుకేందా గిట్టున్నాడు. అబ్బో ఆయన పాటలు అందరికి వస్తాయి. పాటలు అందరికి వస్తాయి. నీకు వస్తాయా? నా నెంబర్ వన్ వస్తాయి. నువ్వు వాడరా. ఏయ్ నందమయ్య లాగా నువ్వు ఇక్కడ వాడినావు అనుకో, ఆ మందమయ్య నేనే చేసుకొని పోతా. ఆ మందమయ్య నేనే చేసుకొని పోతా. నువ్వు చేసుకుంటావా? నువ్వు చేసుకుంటే నేను చేసుకుంటే పాడతా. ముక్కుంటాదిరా చేసుకుంటే పాడు, చేసుకుంటే పాడు, పాడు, పాడరా. చంద్రారారా సాంద్రాధికారా మందాన ధరనూతా ఇందురా వేలారా. చంద్రారారా సాంద్రాధికారా రానే కొమ్మ ముద్దుల గుమ్మ రాను రాను సూరా మాణియని పిల సూట రాణి కొమ్మ ముద్దుల గుమ్మ నిన్న రాత్రి నా స్వప్న మందు చంద్ర కన్నుల రిండా కనపడ్డా విధముతో చేబల్ నిన్న రాత్రి నా స్వప్న మందు చంద్ర గురు భార్యవే మర్యాద గదే తల్లి. అయ్యా మనం మాట్లాడటం గాని భారతమ్మ నీవు రేపటి దినాన ఉడితేల ఉల్లెక్కి అతల సిద్దామని అతల రామరామని సెప్తామని సుఖనామని పోసామని ఆదామను బండామకి అందరికొయ్యి అమ్మో కొమరామ్మ గిట్ల సంబంధం జడగొట్టింది అంట అని చెప్పనికేనా? ఎందుకు రేజాల మాటలు? మీ తాత పేరు ఏం పేరు? అందమయ్య కొడుకు నందమయ్య, నందమయ్య కొడుకు మందమయ్య. మందమయ్యని చేసుకునే అదృష్టం నీకు నీ బిడ్డకే ఉంది. నీ నీ కళ్ళుడు అవుతాడు, నీ బిడ్డకు మొగుడు అవుతాడు. ఆయనకి బామారి చేసుకోని బిడ్డ చేసుకోని. అయ్యా మందము తొడగొడితే మూడు ఊళ్ళు రదరాలి అన్నది మీ అత్త. మరి మీ అత్త అదురుతుందో మీ బామ్మ అదురుతారో మేము అదురుతామో?
తొడగొట్టిన ఆయన సూచి కొట్టజరా సూచి కొట్టజరా జాగిరి ఎగిరి పాతి బతాల వాడితే దాని మళ్ళ ఆగమైతవు కొట్టిన ఆయన తొడగొట్టిట కొట్టు కొట్టు అమ్మో అమ్మో కొట్టు సిగ్గుబడ కొట్టు ఏ అలాగొట్టి 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 అసలు పోగొట్టుకున్నాడు అసలు పోగొట్టుకున్నాడు అట్లా కొట్టి అసలు పొడగొట్టుకునేవాడు అయ్యా వెంట అయ్యా అయ్యా అమ్మ మందము ఇంకేమి ఇష్టం నీకు జాంగ్రీలు జిలేబీలు తిండే మాత్రం పొద్దున్న లేస్తే ఏమేం తింటావు ఒక అర్పెట కుడిది ఓ బియ్యం బస్తా ఆరానికి ఓ బియ్యం బస్తా తింటావా అవన్నీ తినడు పొద్దుగాల రెండు డజన్ ఇడ్లీ తింటాడు ఆరు దోశలు తింటాడు మధ్యాహ్నం మూడు సీలర బియ్యం అంతే మూడు సీలర బియ్యమే రెండున్నర సీలర మూడు లీటర్ పాలు మూడు లీటర్ పాలు ఈయన ఇస్తాడా నువ్వు ఇస్తావా ఈయన ఇస్తాడా నువ్వు ఇస్తావా ఆయన విడుకొని ఆయన నాకైతే సంబంధం నచ్చింది నాకైతే నచ్చింది అమ్మ నాకైతే నచ్చింది అబ్బా అక్క నాకు కూడా సంబంధం బాగా నచ్చింది భారతమ్మ మాకు బాగా నచ్చింది ఏమా జాగిరి రాగుతావు ఏయ్ లేచి చెప్పే రెడీ రెడీ దాటి చెప్పేం కాదు అల్లుడు మంచివాడు అమ్మా బియ్యంకి రాత రాసిందే మాకైతే సూపర్ నచ్చిండక సంబంధం నచ్చిందా అమ్మా మీకు నచ్చితే మాకు నచ్చినట్టే ఈ సంబంధంలో మాట పెట్ట నాకైతే సంబంధం వద్దక్క ఆనందం చల్లగుండా సందం చల్లగుండా వంద ఎకరాల పొలం చల్లగుండా నాకు ఏది వద్దక్క ఆడు బస్ స్టాండ్ లో తిరిగి పిర్రలు తిప్పుకుంటే అరల కురుకొస్తే పిర్రలు తిప్పుకుంటే అరల కురుకొస్తే వేసేసాడు బాగా వేసేసాడు ఎందుకోరుస్తారే పిర్రలు తిప్పాలుడు ఎవరికి నృత్యాలు పెంటిగాడు ఎక్కడ నన్ను మోసం చేసిండు అక్క నన్ను ఇంటికి పోతే మాత్రం శీర్క తింటారు నా పాలలు నా బావల మరుదలు అందరు నన్ను జీర్క తిట్టరు కాకులు జీర్క తిన్నట్టు నాకు వద్దా వద్దక్క సంబంధం సంబంధం చల్లగుండా పిల్లగాడు లేకుంటే బాతమ్మా నువ్వు వద్దంటే ఇచ్చి పెడతా ఏమి ఎవరు నువ్వు చేసుకోవా మరి నీకు పిల్ల ఓకే నచ్చిందా పిల్ల ఏమో కానీ పిల్ల అన్న ఎక్సలెంట్ ఉంది పిల్ల అన్న ఎక్సలెంట్ ఉంది నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే ఇగో తమ్మి ఇగో చిన్నపిల్లలు చెప్తే బాగుండదు పిల్ల తల్లి చెప్తే బాగుండదు పెద్దదాన్ని నేను చెప్తుండా మీ మందం నచ్చిండు మీ మందం ఆటపాట నచ్చింది ముగ్గువాడు నచ్చింది అగోగట్ల సిగ్గువాడు నచ్చింది ఆ పెదుగు వరకు నచ్చింది మొత్తం మాకు బాగా నచ్చింది అయ్యా నందమయ్య ఇంటికి పోయి ఇషారణ చేసుకుని ఆమె మొగడు ఉండడు తాగుబోతాడు కొట్టి చంపుతాడు ఆయనతోటి కూడా ఈ మందం గురించి మొత్తం చెప్పి చెప్తా ఫోన్ చేస్తాం అన్నము పోయేస్తాము పోయేసి పోయారా నేను ఒకసారి పిల్లవాళ్ళ తమ్ముని గట్టి కౌలించుకుంటా దాన్నే భాగ్యం అయ్యా కౌలించుకో ముందు పెట్టు ఏ పోనీలే గాని ఇక పిల్లగాని పట్టుకుంటా పట్టుకున్నా గానీ అత్తాను కూడా పట్టుకుంటాను అనకు ఇక పిల్లగాని పట్టుకుంటా పట్టుకున్నా గానీ అత్తాను కూడా పట్టుకుంటాను అనకు ఆయనకు ఆ కోరిక లేవు మామంటే మామను పట్టుకుని కానీ ఓమ్మా ఇవో కొమరక్క టీవీని చూడుండ్రి సబ్స్క్రైబ్ చేయండి లైకులు కొట్టుండ్రి షేర్ చేయండి గంటలు కొట్టుండ్రి అన్ని వేయండి బిడ్డ మరి భారతమ్మ ఇంటికి పోయినాక మొగడు అందరూ బామ్మాడిది అక్క చెల్లెళ్ళని అందరూ పిలిపించుకొని మరి ఏం మాట్లాడుకుంటారో మాట్లాడుకొని మందానికి ఇస్తారో అందానికి ఇస్తారో లొందానికి ఇస్తారో భారతమ్మ ఇష్టం చేసుకునే వాళ్ళు ఇష్టం ఇచ్చిన వాళ్ళు ఇష్టం బిడ్డ మందము పోయేస్తాం పోయేస్తాం బామ్మ జాగ్రత్త బామ్మ